పెరుగు గురించి చాలా ఇంకా చాలా ఉంది నాగర సబ్జెక్ట్ ఎస్ టెట్రా ప్యాక్ అయితే మూడు నెలలు మీకు ఏది కావాలా ఎస్ పాలు తాగాలి అంటే ఒక ఆవును పెంచుకోండి ఒక గేదెను పెంచుకోండి ఒక మేకను పెంచుకోండి మేక పాలు సర్వశ్రేష్టం చాలా శ్రేష్టం సర్వశ్రేష్టం మేక పాలు ఆవు పాలు ఇంకా శ్రేష్టం పరమ పవిత్రమైంది ఆవు పాలు జెర్సీ పాలు కాదు హెచ్ఎఫ్ కాదు సంకరీకరణ చెందిన ఆవు కాదు దేశవాళి ఆవు పాలు అన్నిటికంటే కాస్ట్లీ పాలు 12000 రూపాయలకు లీటర్ గాడిద పాలు గాడిద పాలు సర్వశ్రేష్టం ఏంటి కాస్మెటిక్ వాల్యూ సో క్లియోపాత్ర ఆమె రోజు స్నానం చేసేదట గాడిద పాలతో ఇప్పుడు 12000 రూపాయలకు లీటర్ ఉంది ఎందుకంటే గాడిద ఇంతకంటే ఎక్కువ పాలు ఇవ్వదు పాపం మాక్సిమం అందుకే ఇప్పుడు 12000 రూపీస్ పర్ లీటర్ హై మెడిసినల్ వాల్యూ గాడిద పాలు అందుకే ఒక 1 ml ఇస్తే చిన్నపిల్లలకు తమ జీవితంలో ఎప్పుడు అస్తమా రాదు తెలుసా మీకు చేశారా అట్లా ఎవరైనా తాగారా చిన్నప్పుడు తాపించారా ఇప్పటికైనా తాపించండి మీ చిన్నపిల్లలకు ఎవరికైనా ఎంత కాస్ట్ అయినా పర్లేదు వాళ్ళు 200 రూపాయలు తీసుకుంటారు పోతే మేము 200 కానీ మీరు ఆ 5 ml తాపించండి పాలు తాగొద్దని నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న పాలేంటి మీ అందరూ తెలుసు కదా ఇప్పుడున్న పాలు మరి ఎందుకు తాగుతున్నారు అంటే విషం అని తాగడం ఎందుకు తెలుసు తాగడం ప్రొటెక్టెడ్ ఆవు పాలు శ్రేష్టం అది ప్రొటెక్టెడ్ ఆవు సంతోషంగా ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకొని అడుకోవాలి పిండొద్దు గట్టిగా కాళ్ళు కట్టేయద్దు దానికేదో ఆహారం ఇచ్చి అది కాన్సన్ట్రేషన్ తప్పినప్పుడు పిండొద్దు మోసం చేయదు దాన్ని అది ఇస్తే తీసుకో అది ప్రొటెక్టెడ్ మిల్క్ దాంట్లో సర్వశ్రేష్టత ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.